మిలియన్ డాలర్ల విలువైన సైనిక సాయాన్ని ఉక్రెయిన్కి అమెరికా అందజేస్తుంది ఇందులో భాగంగా ఈ ప్యాకేజీలో భారీ శతజ్ఞులు వేల రౌండ్ల ఫిరంగి గుండ్లు యాంటీ ట్యాంకు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఆయుధాల్ని పంపిస్తున్నారు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఒక కన్సైన్మెంట్ నిన్న రష్యా ధ్వంసం చేసింది ఇంకా మిగతా కన్సైన్మెంట్స్ వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ దీనికి సంబంధించి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే ఉక్రెయిన్కి పంపించే ఆయుధాలని ట్రాక్ చేసేందుకు సరైన వ్యవస్థని అమెరికా సిద్ధం చేసుకోలేదు అన్నది రక్షణ శాఖ అధికారికంగా అంతర్జాతీయ మీడియాకి తేల్చి చెప్పినటువంటి అంశం దీర్ఘకాలంలో ఈ ఆయుధాలు ఎక్కడికి చేరతాయో చెప్పలేము ప్రత్యర్థి సైన్యాలకు చెక్కచ్చు లేదంటే సాయుధ ఒకళ్ళ చేతిలో పడవచ్చు వీటి మీద విశ్లేషించేంత సమయం లేదు ప్రస్తుతం యుద్ధం మొదలు కావడంతో వేగంగా ఆయుధ సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది చీకట్లో ఆయుధాలను ఉంచి రావడమే ఎవరికి చేరతాయో ఇంత స్వల్ప సమయంలో చెప్పలేము ఇటీవల కాలంలో అమెరికా ఓ భాగస్వామి దేశానికి ఇంత పెద్ద ఎత్తున సైనిక సాయం అందించింది ఇంతవరకు లేదు అమెరికా దళాలు ఉక్రెయిన్ గడ్డపై లేవు దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఉక్రెయిన్ అధికారికంగా ఇచ్చే సమర సమాచారం మీద ఆధారపడటమే తప్పించి మరేం లేదు ఈ క్రమంలో ఉక్రెయిన్ కేవలం అమెరికా నుండి ఆయుధ దౌత్య సాయం అందడానికి ఏం కావాలో అంతవరకే చెప్తుంది ఇది యుద్ధం వాళ్ళు బహిరంగంగా చేస్తుంది మాట్లాడుతుంది అంతిమంగా వాళ్ళు యుద్ధంలో విజయం సాధించడానికి సాయం చేసే పనులే తప్ప ప్రతి బహిరంగ ప్రకటన ఇన్ఫర్మేషన్ ఆప ఆపరేషన్ జర్నలిస్ట్కి కనిపించిన ప్రతి సందర్భం ఇంటర్వ్యూ ప్రతి అంశంలో దీనిలో భాగంగా అంత కావాలి ఇంత కావాలని మాత్రమే అడుగుతున్నాడు బట్ అవి ఏమవుతాయి ఇప్పటికీ అమెరికా సరఫరా చేసినటువంటి జావెలిన్ స్ట్రింగర్ క్షిపణులు స్విచ్ బ్లేడ్ డ్రోన్లు ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో ట్రాక్ చేయడం కష్టం కాబట్టి ఇవి అమ్మేసుకుంటారు అన్నటువంటి ఆందోళన కూడా అమెరికాతో పాటుగా ప్రపంచ దేశాలకి ఇప్పుడు పెద్ద ఎత్తున ఒలికిస్తున్నదంటలో అతిశయక్తేం లేదు